ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది కష్టపడుతున్నారు, ఈ పని ఎంత కష్టమైందో ఇది ఒక కేస్ స్టడీ. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చారు మా ఇండ్లని తడిచిపోయాని, ఒక్కరు కాదు కొన్ని. ఈరోజుతే ఇప్పటికే 100,000 కుటుంబాలు ఎన్యూమరేషన్ కూడా చేశాం, అన్ని కుటుంబాలు ఎన్యూమరేట్ చేస్తున్నాం. కడాన అందరిని రమ్మంటున్నాం. రాష్ట్రంలో ఉండే దాతలు, జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకొచ్చారు, స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు. కొంతమంది ఫైనాన్షియల్గా సహకరిస్తున్నారు, కొంతమంది ఆర్థిక మన ఏదైనా అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారు. అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విషం జిమ్మే పరిస్థితిలో వచ్చారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టారు. 1 30 టన్నులు, 11,20,000 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా 3 బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం, అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది. 15 మెట్రిక్ టన్ల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ 2గా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. 2 కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి. అదే కాలం జరుగుంటే, కాలాన్నే కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా సిగ్గొదిలిపెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు మీ బోర్డ్స్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు? మీది కాదని అంటున్నారు. మీది కాదంటే మీరు రంగెందుకు వేశారు? మేము ఇవన్నీ అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు. ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు. ఇది ఒక జాతి ద్రోహం, విద్వేషం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేనితనంతో, ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే 170 సంవత్సరాలు చరిత్ర, 100 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు. ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే 70 సంవత్సరాలు సర్వీస్ చేసింది. 200,000 ఎకరాలకు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు అందరిని అభినందిస్తున్నా నేను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈరోజు లాస్ట్గా, రేపు మళ్ళా పెడతాం. కానీ ఇక్కడ నుంచే నేను చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైనా ఉంటే ప్రెస్ రిలీజ్ చేస్తాం. ఈరోజు మొత్తం ఆఫీసర్స్ కూడా మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు 10వ రోజు, 10 రోజులు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా రాత్రింబగుళ్ళు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి. ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు, మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రింబగుళ్ళు పనిచేశారు. వీళ్లతో సమానంగా ఎంతోమంది శానిటేషన్లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగుళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు. దగ్గర దగ్గర 7,000 మంది పనిచేశారు. త్రాగునీరు కోసం 200,000 మంది పనిచేశారు. అదే మరి కరెంట్ ఇవ్వడానికి 200,000 మంది పనిచేశారు. ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే 200,000 ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు, మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు, వారికి తగిన సహాయం చేశారు. 10 రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళా ఒక కంట్రోల్ తీసుకొచ్చాం. ఒక యుద్ధమే చేశాం, వరదల పైన ఒక యుద్ధం చేశాం. ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి, నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ
గండులకు కారణమైన అవన్నీ పూడ్చాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు. హ్యాండిల్ చేయడం సులభం. నీళ్ళల్లో పోవాలి. నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను, ఉదుహుదు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను, తిత్లీ చూశాను. అక్కడ జరిగింది, ఒకసారి విపత్తు వస్తుంది, ఆ విపత్తు వెళ్ళిపోతుంది, ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్గా చేశాం. ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు. 8 అడుగులు 10 అడుగులు 12 అడుగులు నీళ్లు, నీటి ప్రవాహం కూడా ఉధృతం. ఓసారి NDRF చేతులు తీశారు, మేము వెళ్ళలేం, మేము వెళితే కొట్టుకొని పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు పంపించాం. హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే పడిందో, నీళ్ళు అయితే వచ్చినాయో, ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్రంలో హెలికాప్టర్స్ పంపించమని, NDRFను పంపించమని, పవర్ బోట్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను. దాంతో తెల్లవారే కొందికి ఎక్కడెక్కడో ఉండే బోట్ల్ని ఎయిర్లిఫ్ట్ చేశారు. పంజాబ్ నుంచి పంపించారు, చెన్నై నుంచి పంపించారు, బెంగళూరు నుంచి పంపించారు. వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ బోట్లు కానీ, అదే మారిగా NDRF స్టాఫ్ను కానీ పెద్ద ఎత్తున పంపించారు. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరి సహకారంతో పనిచేశాం. మళ్ళీ తక్కువ ఉంటే రెండో రోజు ఇంకా ఎక్కువ తెప్పించాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్ని కొంతవరకు ఆదుకోగలిగాం. ప్రాణ నష్టం తగ్గించాం, ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయాం. ఎందుకంటే ఒక్కసారి నీళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే అన్ని వస్తువులు, బట్టలు, మంచం, లేకపోతే కొండే బెడ్డు, అదే మారిగా వంట చేసే వంట సామాగ్రి, ఫ్యాను, లేకపోతే వంట గ్యాసు, తర్వాత స్టవ్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా, ప్రతి ఒక్క ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ ఉంది, ఒక మిక్సర్ ఉంది, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ ఉంది, లేకపోతే ఒక ఏసీ ఉంటుంది, కొన్నింటిలో టీవీలు ఉన్నాయి, అన్నీ కూడా పోయినాయి. ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎన్ని విధాలా ప్రజలను ఆదుకోవాలనో, మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇప్పటికే 40,000 ఇండ్లలో, ఈరోజు 40 కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది, అన్ని ఇండ్లలో ఫైర్ ఇంజిన్స్ పంపించి ఇండ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మరి రోడ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కొన్ని వేల పంపులు తీసుకొచ్చి వాటర్ లిఫ్ట్ చేసి ఆ వాటర్ను కూడా కిందికి పంపించే కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చాం. అంటే ఒక పని కాకుండా ఏది కూడా మ్యాసివ్గా ఇన్నోవేటివ్గా వెళ్ళాం. టెక్నాలజీ ఉపయోగించాం, ఇంకో పక్క మెషిన్స్ ఉపయోగించాం, ఇంకో పక్క మనుషులందరినీ చైతన్యపరిచాం, వినూత్నంగా చేసి. ఈరోజుకి ఒక మాటలో చెప్పాలంటే యుద్ధంలో గెలిచాం కానీ యుద్ధంలో జరిగిన నష్టం మాత్రం ఇంకా వెంటాడుతూ ఉంది.